మీరు ఈ కండువా కప్పి ఆహ్వానించాలి ఆయన వచ్చిన తర్వాత, బికాజ్ మీ ఇద్దరు కాంబినేషన్ అదొక అద్భుతం. నేను ఎస్పెషల్లీ ఈ సినిమాకి రాజకీయాలు ఎట్టు బస్సులో టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ మీరు ఎక్కడో మాత్రం కొంచెం టచ్ అవుతుంది. అంటే అసలు ఈ డిజైన్లో నా టచ్ ఉంది. అంటే కొంచెం మేము అలా టచ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ద మోస్ట్ సెన్సేషనల్ ప్రొడ్యూసరే కాదు ఆయన, అసలు ఎస్కేఎన్ గారు. ఎస్, ఆయన అసలు ఆయన నడిచొస్తుంటే ఎన్నో పంచులు నాకు అనిపిస్తున్నాయి. పెద్దలు వెయిట్ చేస్తున్నారు, గణపాటి బోయపాటి గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు వెయిట్ గణపాటి బోయపాటి, అందరూ ఈగర్లీ మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు స్వాగతించవలసిందిగా కండువా కప్పి ఒకసారి. జనసేన కండువాలో ఎస్, రేపు జనాల్లోకి వెళ్ళే కోటబొమ్మ ఆల్రెడీ నన్ను కప్పేస్తున్నాడు, ఇప్పుడు అది కప్పి ఇది కప్పడం అవసరమా? ఒకసారి అండి, ఒకసారి ఎలా ఉంటారా కండువా కప్పుకుంటే ఈయన అర్థం. యా వా, అసలు బాగా సూట్ అయింది ఎస్కేఎన్ గారు మీకు. యా, ఎస్కేఎన్ గారిని వారి సమక్షంలో మాట్లాడవలసిందిగా కోరుకున్నాను. మీ ఇద్దరు కాంబినేషన్ యా బన్నివాసు గారు, బన్నివాసు గారు ఒక 10 మినిట్స్ ఆయన గురించి మాట్లాడమని చెప్పారు వచ్చే ముందే. కాకపోతే ఆ 10 మినిట్స్ ఏం మాట్లాడాలనే, అంటే మళ్ళీ ఆయన సెన్సార్ చే ఏ టాపిక్ చెప్పినా ఈ టాపిక్ రైజ్ చేయకు ఈ టాపిక్ రైజ్ చేయకు అంటున్నారు. సో ఇప్పుడు ఏ టాపిక్ రైజ్ చేయమండి? కోటబొమ్మాలి ఊపు, ప్రొడక్షన్లో మా బన్నివాసు తోపు. దీనికోసమే కదా మేము ఈగర్లీ వెయిట్ చేసేది. ఎస్, ఇడికి పంచి రాసుకున్నాను నేను. ఏంటి కోటబొమ్మాలి ఊపు, మా ఓడి డైలాగులు టాప్. మామూలుగా కాదు, బయట కెమిస్ట్రీ విన్నాము మేము, ఇప్పుడు వేదిక మీద మీ ఇద్దరు కెమిస్ట్రీ చూస్తున్నాం అన్నమాట. గీత గారు ఇంకోటి మీ సమక్షం. ఎస్, కోటబొమ్మాలి ఊపు, తొందరగా బన్నివాసుని పాలిటిక్స్ పంపు. మీ దగ్గర నుంచి. ఓకే, కోటబొమ్మాలి ఊపు, నన్ను తొందరగా స్టేజ్ నుంచి దింపు, ఆడు మొదలెడతాడు పంపు. ఓకే, థ్యాంక్ యూ.